ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాకు కాల్ చేయొద్దని. నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, ఫోన్ పెట్టేయి. ప్లీజ్ రాకేష్, ఒక్కసారి నీతో మాట్లాడాలి, కాల్ కట్ చేయకు. తొందరగా చెప్చావు. ఒకప్పుడు నాతో మాట్లాడటానికి పడిచచ్చేవాడు, ఇప్పుడు నన్నే చావమంటున్నావు. ఏమైంది రాకేష్? మనం ఇంతవరకు తిరిగింది చేసింది చాలు, నాకు బోర్ కొట్టేశావు, నన్ను మర్చిపో. బోర్ కొట్టానా? మర్చిపోవాలా? ఒక గంట నీ మాట వినకపోతేనే పిచ్చెక్కి చచ్చిపోయేలా ఉంటే నన్ను ఎలా మర్చిపోమంటావు రాకేష్? అయితే చచ్చిపో. అంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదా? ప్రేమ దోమ, ఈ రోజుల్లో ప్రేమ అనేది ఫుల్ బాటిల్ లాంటిది, అందులో మందున్నంత వరకే దాని వాల్యూ. అది ఖాళీ అయితే కిందికేసి కొడతాం. ఇప్పుడు నువ్వు కూడా అంతే, ఎంప్టీ బాటిల్. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ రాకేష్. ఈ కాలంలో అదో పెద్ద విచిత్రమా? ప్లీజ్ రాకేష్, నన్ను పెళ్లి చేసుకో రాకేష్, ప్లీజ్. నీకెన్ని చెప్పినా మళ్ళీ మొదటికే వస్తావు, నీకు ఇలా కాదు, నీ అంతు చూస్తా. నిన్ను వీడని నీడను నేను కలగా మిగిలే. ఎవర్రా నువ్వు? ఎవరు? నేను లేకపోతే చచ్చిపోతా అన్నా కదనే, చచ్చిపోవే. వద్దు రాకేష్, నన్నేం చేయొద్దు రాకేష్, వద్దు రాకేష్, నన్నేం చేయొద్దు, వద్దు రాకేష్, వద్దు వద్దు రాకేష్. నాకొక చెల్లి ఉంది, నా చెల్లికి కట్నం ఇచ్చి పెళ్లి చేసే స్తోమత నాకు లేదు, దానికి పెళ్లి చేయలేకపోతున్నాను. దానికి దీనికి సంబంధం ఏంటి? మమ్మల్ని భయపెడితే నీ చెల్లి పెళ్ళి అయిపోతుందా? చెప్పు. ఆగ్విహారి, ఇంకా కొడితే చచ్చేలా ఉన్నాడు. మీ చేతుల్లో చచ్చిపోతానని బాధ లేదండి, మా చెల్లికి పెళ్లి చేయలేకపోతున్నానని బాధగా ఉందండి. ఎందుకు చేయలేకపోతున్నావు? మీ చెల్లి పెళ్ళికి ప్రాబ్లం ఏంటి? నా చెల్లిని మహారాణిలా చూసుకోకపోయినా దాన్ని పెళ్లి చేయాలి. దానికి ఇల్లు కొట్టేద్దామని? ఈ ఇంటిని నమ్ముకొని 20 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాను, సడన్గా ఇప్పుడు మీరు వచ్చి ఉంటానంటే నా పరిస్థితి ఏంటయ్యా? ఆ చెల్లికి పెళ్ళి ఎలా చేయాలి? మీ కాళ్ళు పట్టుకుంటాను, నేను చేసింది తప్పే అయ్యా, నాకు వేరే దారి లేదు. అసలు ఇంత బాధలో ఉండి మమ్మల్ని ఎలా భయపెట్టావు? అదేదో మాకు చెప్పుంటే ఎంతో కొంత సహాయం చేసుండే వాళ్ళం కదా. బాగా చెప్పావు, కష్టాల్లో ఉన్న వాళ్ళ కన్నీళ్ళు తోడలేని మన చేతులు, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. మనుషులని మానవత్వం ఇంకా చచ్చిపోలేదని ఒక్క మాటలో నిరూపించావు కవిత. ఐ ఆల్సో సపోర్ట్ యూ. దానిపై డిసిషన్ తీసుకోవాల్సింది మనం కాదు, జై. అది తనకు సంబంధించిన మ్యాటర్, తన మాటే ఫైనల్.
ఈ ఇల్లు నీకే సొంతం, నీకు చెందడమే న్యాయం. కదండి వెళ్దాం. ఇదంతా పనోడే చేస్తే మరి మనకు కొన్నిసార్లు దయ్యం కనిపించింది, అదెలా వచ్చింది? అవును, నేను కూడా దయ్యాన్ని చూశాను. అయితే దయ్యం అక్కడ ఉందంటారా? పనోడి కేవలం మనల్ని భయపెట్టడానికే ట్రై చేశాడు, కానీ నిజానికి మనల్ని దయ్యమే భయపెట్టింది. దయ్యమే లేకపోతే మరి మనల్ని చంపడానికి ఎవరు ప్రయత్నిస్తున్నట్టు? హ్యాపీ బర్త్డే అనన్య. ఇక ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తున్నా, నేను అక్కడికి వెళ్తున్నా, నువ్వు కూడా రా. ఓకే థ్యాంక్స్. ఓకే బాయ్. ఎవరు?